జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి కోవిడ్ ఐసోలేషన్కు అనుబంధంగా అదనంగా ఉన్నటువంటి ఐసోలేషన్కు అదనంగా 100 పడకల ఆసుపత్రి ఎంఎన్ఆర్ ప్రభుత్వ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐసీయు సౌకర్యం కూడా పొందుపరచడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది వచ్చినా మీరు స్థానిక పిహెచ్సిలో సంప్రదించండి. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో కరోనా
వింగుకు రండి. ఏది ఐసోలేషన్ సారీ వ్యాధి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, ఎవరికైనా అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళు స్థానిక పిహెచ్సి కానీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మీరు రండి. తప్పకుండా మీకు పరీక్షలు చేస్తాం. మీకు ఒకవేళ పాజిటివ్ వస్తే సంగారెడ్డిలోనే వంద పడకల ఆసుపత్రి పెట్టినాం కనుక ఇక్కడే మీకు ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. మీకు ట్రీట్మెంట్లో మంచి భోజన సౌకర్యంతో పాటు మీకు అన్ని వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. జిల్లా కలెక్టర్ గారే స్వయంగా డే టు డే మా జిల్లా కలెక్టర్ గారు, డిసిహెచ్ఎస్ వైద్యశాఖ అధికారులు డే టు డే మానిటర్ చేస్తారు. సో ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పండి. జిల్లా సంబంధ అధికారులు అందరూ కూడా ఈ గ్రూప్లో ఉంటారు. సో ఇట్ విల్ బి మానిటర్డ్ బై మినిస్టర్ హింసెల్ఫ్ అని చెప్పండి. రైట్ నౌ జిల్లా ఆసుపత్రిలో ఎంత మంది ఉన్నారు? 28 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 28 మంది ఉన్నారు. వారందరికీ కూడా వైద్యం అందిస్తున్నాం, మంచి భోజనం కూడా ఇస్తున్నాం. ఇంకా మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలని కూడా మంత్రి గారు ఆదేశించారు. వేడి నీళ్ళు అందుబాటులో పెట్టుకున్నారు, లెమన్ టీ కూడా అందుబాటులో పెట్టుకున్నారు. మంచి ట్రీట్మెంట్తో పాటు మంచి భోజనం కూడా వాళ్ళకు పౌష్టిక ఆహారాన్ని కూడా ఇవ్వమని కూడా మంత్రి గారు ఆదేశించారు. 28 మంది ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వారికి మనం వైద్యం ఇస్తున్నాం. విత్ మోర్ స్పెషలైజేషన్ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే సరిపోతుంది.